హాయ్ హలో నమస్తే, నేను మీ మోహన్ బడే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం PC200కి స్వింగ్ బేరింగ్ గ్రీజ్ ఎలా మార్చాలి, తర్వాత గ్రీజ్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ మిషన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు దానికే స్వింగ్ బేరింగ్ తొలగి గ్రీజ్ మనం తీయాలి, మళ్ళీ కొత్త గ్రీజ్ అనేది అప్లై చేయాలి. అక్కడ చూపిస్తున్న చూడండి, 18 నంబర్ సైజు బోల్ట్లు రెండు ఉంటాయి. ఆ ప్లేట్ ఓపెన్ చేసుకుంటే మనం లోపల పాత గ్రీజ్ అనేది తీయచ్చు. లోపల ఆపరేటర్ మనకు చెప్పారు ఆల్రెడీ మెటల్ రావచ్చు అని, ఎందుకంటే స్వింగ్ చేసేటప్పుడు టక్ 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 అని సౌండ్ వస్తుంది. మనకు కొంచెం సరే కొద్దిగా అయినా సరే సౌండ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ప్లేట్ ఓపెన్ చేసేసి లోపల చెక్ చేసుకోవాలి. లోపల గ్రీజ్ ఎలా తీయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఎందుకంటే అలా చేయిపెట్టి లోపల మొత్తం గ్రీజ్ తీయాలి. తీసిన తర్వాత ఆ గ్రీజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి, ఏమైనా మెటల్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ మెటల్ వచ్చాయా లేదా అనేది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. లైట్గా మెటల్ వచ్చింది ఆల్రెడీ. లోపల బేరింగ్ తలగా ఆ పళ్ళు అంటాం కదా చూడండి, అవన్నీ కొంచెం కొంచెం విరుగుతున్నాయి. ఆల్రెడీ బాల్స్ మధ్యన గ్యాప్ రావడం వల్ల, బాల్స్ బాగా అరగడం వల్ల అక్కడ గ్యాప్ అనేది వచ్చింది. దానివల్ల అప్ అండ్ డౌన్ కిందకి పైకి అవుతుంది. అక్కడ చాలామంది అనుకుంటారు ప్యాంట్కి ఏదో కట్టుకున్నారు అనేసి, ఏం లేదు, గ్రీజ్ అంటకుండా ఉండడం కోసం కట్టుకున్నా అంతే తప్ప మరి వేరే ఉద్దేశం లేదు. మనం కొంచెం స్వింగ్ చేసుకొని లోపల చేయిపెట్టి తీసుకోవాలి. ఆపరేటింగ్ చేసేటప్పుడు మాత్రం అసలు చెయ్యి లోపల ఉండకూడదు. బై ఛాన్స్ చెయ్యి లోపల ఉందంటే మాత్రం చెయ్యి విరిగిపోతాయి, లేదంటే ఏల్ అనేది మన చేతి తాలూకా వేళ్ళు లోపల ఇరుక్కుంటాయి. ఈ ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు లోపల మనం చేయి పెడుతున్నామంటే క్యాబిన్లో కూర్చున్న ఆపరేటరు హైడ్రాలిక్ లాక్ చేసుకోవాలి. హైడ్రాలిక్ లాక్ క్యాబిన్ ఉంటుంది కదా, అది పైకి ఎత్తుకోవాలి. మళ్ళీ మనం ఓకే మళ్ళీ స్వింగ్ తిప్పు అన్నప్పుడు మాత్రమే మళ్ళీ హైడ్రాలిక్ లాక్ కింద వేసి మళ్ళీ ఆపరేటింగ్ స్టార్ట్ చేయాలి. అంతవరకు మిషన్ ఆఫ్ చేసుకున్న మంచిదే, ఐడియాలో పెట్టుకున్న మంచిదే. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఒక నిమిషం పడుతుంది లోపల చేయబెట్టి మొత్తం అంతా తీసుకోవాలి కాబట్టి. ఇదో చూడండి, ఆల్రెడీ మెటల్ వచ్చింది, గ్రీస్ కూడా చాలా నల్లగా అయిపోయింది, గ్రీస్ సరిగ్గా లేదు. మనం తీసిన తర్వాత అలాగా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాళ్ళకి ఒక క్లాత్ కట్టుకున్నా, ఎందుకంటే ప్యాంట్కి గ్రీజ్ అంటుకోకుండా ఉండడం కోసం. భూమ్ తలకు సిలిండర్స్ కొంచెం లీక్ అవుతున్నాయి, లీక్ అవడం వల్ల ఏంటంటే అక్కడ డస్ట్ బాగా పేరుకుపోయింది. అలాగే ఆయిల్ మచ్చలు కూడా మన ప్యాంట్కి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా బట్ట కట్టుకున్నట్టయితే మనకు గ్రీజ్ అనేది అంటకుండా సేఫ్గా బట్టలేమీ ఖరాబ్ అవ్వకుండా మనం నీట్గా మనం హ్యాండిల్ చేయగలం. అలాగే లోపల చేయిపెట్టి గ్రీజ్ తీస్తున్నా. గ్రీజ్ తీసుకుంటున్నప్పుడు హైడ్రాలిక్ ఇక్కడ ఓసెస్ ఉన్నా చూడండి, మనం బయటకు చేయి తీసేటప్పుడు అక్కడ కూడా మనకు గ్రీజు అంటుతుంది. అంటేటప్పుడు మన వేస్ట్తో తుడుచుకోవాలి. ఎమటెంట వేస్ట్తో తుడుచుకున్నట్టయితే మన బాడీకి ఎక్కడ మన బట్టలకు ఎక్కడ కూడా గ్రీజ్ అనేది అంటదు. ఈ విషయాన్ని ఆపరేటర్స్ గమనించాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సైట్ వచ్చేసి సికింద్రాబాద్. లొకేషన్ తెలంగాణ సికింద్రాబాద్. గ్రీజ్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి, ఎందుకంటే ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ అండ్ గ్రీజ్ లోపల ఎవరైతే బేరింగ్ లోపల ఉన్న గ్రీజ్ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. చేతులు పెట్టేటప్పుడు లోపల మెటల్ అనేది మన వేలు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. చాలా వరకు గ్లౌజులు వేసుకుని చేస్తేనే చాలా సేఫ్టీ. మనకు గ్లౌజులు లేవు కాబట్టి జస్ట్ వీడియో ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి చేస్తున్నాం సేఫ్టీ పాటించి. బట్ మీరైతే మాత్రం గ్లౌజులు వేసుకుని చేయడానికి ఇష్టపడండి. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ తీసేది ఉందా లేదనేది మనం ఇప్పుడు లైట్గా కొంచెంగా స్వింగ్ చేసుకుంటూ
చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్ వచ్చేసి అస్లాం బంజారా హిల్స్ ఆపరేటర్, మంచి ఆపరేటర్. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడుతున్నా, మీరు ఎప్పుడైనా టెంపరీ డ్యూటీలకి పిలవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి పిలవచ్చు. నెమ్మదిగా స్వింగ్ చేసుకుంటూ మొత్తం బేరింగ్లో ఉన్న గ్రీజ్ మొత్తం తీసామా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ క్లీన్గా తీసేయడం జరిగింది. ఇప్పుడు మనకు 5.5 కిలో నుంచి 6.5 కిలోల వరకు మనం గ్రీజ్ బేరింగ్లో వేసుకోవచ్చు. బేరింగ్లో మామూలుగా ఒక లోపల ఉన్న టిత్స్కి టచ్ అయ్యేంత వరకు చేసినా పర్వాలేదు, లేదంటే పై పైన వేసేసినా పర్వాలేదు. ఎందుకంటే లోపల ఉన్న ఆటోమేటిక్గా అది సర్దుకుంటుంది. గ్రీజ్ సేమ్ ఇప్పుడు ఎలాగైతే గ్రీజ్ తీసామో సేమ్ అదేవిధంగా చూడండి, అక్కడ గ్రీజ్ అంటుంది కాబట్టి తుడుస్తున్నా. అలాగ తుడుచుకుంటే మన బట్టలకు అనేది అంటదు గ్రీజ్, ఎమ్మటంటే మనం క్లీన్ చేసుకుంటే మనం ఉంటుమైన గ్రీజ్ అంటకుండా ఉంటుంది. ఒక చేతిలో బట్ట పట్టుకోవాలి, ఇంకో చేతిలో గ్రీజ్ పట్టుకొని ఫిల్ చేయడం చేస్తేనే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీజ్ బట్టలకు అంటుకోకుండా ఉంటుంది. గ్రీజ్ పెట్టేటప్పుడు గ్రీజ్ పెడుతున్నప్పుడు మాత్రం సూయింగ్ చేయకూడదు, అది పెట్టేవారు ఎవరైనా సరే కొంచెం గమనించాలి. 5.5 నుంచి 6.5 కిలోల వరకు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి మనం ఆపరేటర్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెట్టడం జరుగుతుంది, అది ఓనర్స్ కూడా సపోర్ట్గా ఉంటుంది, హెల్పర్స్ కూడా సపోర్ట్గా ఉంటుంది మన ఛానల్. ఇప్పుడు మీవే ఏవైనా ఎక్స్క్యూవేటర్స్ కానీ సేలింగ్స్ కానీ పెట్టాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ నా నెంబర్ కూడా పెడుతున్నా, నా నెంబర్ కాల్ చేయండి. అలాగే మీకు టెంపరీ ఆపరేటర్ కావాలన్నా సరే కాల్ చేయండి, నేను టెంపరీ ఆపరేటర్ చేస్తుంటా హైదరాబాద్ ఏరియాలో తెలంగాణ. మీరు ఎవరికైనా ఆపరేటర్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. మళ్ళీ ఎలగుండలుగా టైట్ చేసుకుంటే మంచిది. స్వింగ్ బేరింగ్లో గ్రీజ్ ఎలా తీయాలో
తర్వాత ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.